అందరికీ నమస్కారము. మరి సిరిసిల్ల జిల్లా చంద్రంపేట గ్రామము. నా పేరు మోయిని భూలక్ష్మి, మా ఆయన పేరు మోయిని శ్రీనివాసు, నా కొడుకు పేరు మోయిని సృజను. మోయిని సృజను మా కొడుకు నవదేర సీట్ వచ్చింది. నా కొడుకు నవదేర చదువుకుంటాడు, రన్నింగ్ లో ఫస్ట్. కేరళ కూడా తీసుకువేరు నా కొడుకు, అక్కడ కూడా రన్నింగ్ లో ఫస్ట్ వచ్చిండు. అనుకోకుండా కొంచెం ఫీవర్ వచ్చింది. ఫీవర్ వస్తే హైదరాబాద్ తీసుకొచ్చిన, సెప్టెంబర్ 29 నాడు హైదరాబాద్ తీసుకొచ్చిన. ఫీవర్ అనుకోకుండా వచ్చింది. మంచి హాస్పిటల్ కదా, నా కొడుకు పక్కన, నా కొడుకు ఏం కాలేదు, అన్ని టెస్ట్ చేస్తారు కదా అని చెప్పి సెప్టెంబర్ 29 నాడు యశోద సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ తీసుకొచ్చిన. ఇక్కడ సార్ వాళ్ళు ట్రీట్మెంట్ చేసారు. ఏదో అది మాయజాలు జబ్బు, అది ఏం జబ్బు నాకు తెలియదు, ఏది క్యాన్సర్ అని చెప్పి అన్నారు. సెప్టెంబర్ 29 నాడు అడ్మిట్ అయినాను. ఇప్పటి వరకు 11 లక్షలు తీసుకొచ్చిన, 11 లక్షలు ఖర్చు పెట్టిన. ఇంకా పెట్టలేను, నా దగ్గర లేవు. మేము లేని వల్ల మేము కిచ్చెళ్ళము, మాతో కావట్లేదు. మొన్న శుక్రవారం నాడు మా అధ్యక్షులు వెంకటేశ్వర్లు అన్న ఇంకో సారు ఇక్కడ వచ్చి ఏం ప్రాబ్లం అని చెప్పి సార్ భరత్ సార్ను కలిసి అడిగిరి తెలుసుకున్నారు. అబ్బాయి ఆరోగ్యం గురించి తెలుసుకుంటే 4 రోజుల్లో క్యూర్ అయిపోతుంది అమ్మా, డిశ్చార్జ్ చేస్తా సోమవారం అన్నాడు అని చెప్పి సార్ భరత్ సార్ అన్నాడు. ఎంత ఆశపడ్డా నేను ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటా రోజు అని చెప్పి కూడా సార్ మాట్లాడారు. 1 అవర్ తీసుకోరా అమ్మా అంటే నాకు గుండె తయారు పోతే పోని 11 లక్షలు నా కొడుకు అంటే ఎక్కువ నాని పెట్టుకున్నా. ఈ రోజు మళ్ళీ నా కొడుకుని ఐసీలోకి తీసుకుపోతారు, రోజు 1 లక్ష రూపాయలు అయిపోయాట. ప్రాణాలకు అపాయం ఉన్నది, ఎప్పుడైనా డెత్ కావచ్చు అని చెప్పి అంటారు. నా కొడుకును కాపాడు కేసీఆర్ సారు, కేడీఆర్ సారు నేను గిరిజనుల మమ్మల్ని ఆదుకోరు సార్, నా కొడుకును కాపాడు. నేను నిరుపేదల నా దగ్గర ఏం లేదు, ఉన్నగట్టి అన్ని పెట్టినా నా కొడుకు రన్నింగ్ లో ఫస్ట్, మంచి స్టాపర్, మంచిగా నవదన సీట్ వచ్చింది. మాతో నాతో అయితే లేదు నాని ఏడికి తీసుకోవాలి. మీరే చెప్పారు మాట వంటలు ఎవ్వరు ఆదుకోవాలి, మీరు ఆదుకుంటేనే కదా సారు మా కొడుకు బతుకుతాడు. ధన్యవాదాలు సారు, మా కొడుకును ఆదుకోరు సార్.